హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కచ్చివర్క్ కుట్టుకి రెండు దారాలు ఉపయోగిస్తే ఎలా ఉంటుందో చూద్దామండి. ఫస్ట్ మనం డిజైన్ గీసుకుందామండి. మనము డిజైన్ ఈ విధంగా గీసుకున్నామండి. ఫస్ట్ మనం నాలుగు పువ్వుల దారం తీసుకోవాలండి. ఇక్కడ క్లాత్ కొంచెం ఎక్కువే ఎత్తుకోవాలి. ఇప్పుడు దారం పైకి తీసుకుందామండి. మీకు కొంచెం అర్థం అవ్వాలని నేను దూరంగానే గీశాను. ఇక్కడ చూడండి, ఇది కిందకు నొక్కినప్పుడు దారం ఇలా వస్తుంది కదా, అప్పుడు కిందకు నొక్కుతాం కదా, అప్పుడు దీన్ని మనం పైకి తీసుకోవాలండి. అదొక్కటి తెలిస్తే కచ్చివర్క్ కుట్టు వచ్చినట్టే. ఇప్పుడు చూడండి, ఇక్కడ లోపలికి వెళ్ళింది, ఇక్కడ లోపలికి వెళ్ళింది, ఇక్కడ లోపల. మనం ఎప్పుడైనా సరే రైట్ సైడ్ ఉండేది ఎత్తుకుంటాం అన్నమాట. ఈ ఎత్తుకునే దారం లోపలికి ఉండాలి, అదొక్కటి గమనిస్తే చాలండి. మనం ఇది ఒకటి అయిందండి. ఇప్పుడు మనం ఇక్కడ లోపలికి నొక్కితే దారం ఇక్కడ పైకి వచ్చింది, మళ్ళీ ఇక్కడ లోపలికి వెళ్ళింది. అదొక్కటి మనం గమనించుకోవాలి కచ్చివర్క్ కుట్టుకి. సిల్క్ దారం కాబట్టి కొంచెం అప్పుడప్పుడు ముళ్ళు పడుతూ ఉంటుంది, ఓపిగ్గా తీసుకోవాలి.
అనేది ఒక కుట్టు అయిందండి. దీనిలో రెండో కుట్టు పైన అల్లుకుంటా రావడమే. మధ్యలో ఎక్కించామండి. ఇది అచ్చం కంప్యూటర్ వర్క్ లాగా వస్తుందండి. ఇక్కడ ఒక పోగు కిందకి పైకి ఎత్తుకుంటే మనకు నవారల్లకంలాగా. చూడండి, రెండు కలర్స్ వేసి కుడితే ఎంత బాగుందో. మధ్యలో రెడ్ చుట్టూ గ్రీన్ వచ్చినట్టు మన కంప్యూటర్లో కుట్టిస్తే ఎలా ఉంటుందో అలా వస్తుందండి. ఆ తర్వాత ఈ పక్కదానికి వెళ్ళిపో మనకి దారం మెలుగుబడింది అనుకోండి, ముడిపడతా ఉంటుంది అలా. అప్పుడు మనం సూదిని ఇలా వదిలేసి దారం మొదటి నుంచి ఇలా తీసుకుంటే పురిపోద్దండి. ఇంకా కుట్టేస్తారనుకుంటా మీకు బాగా అర్థమై ఉంటుంది. ఓ
పైన అల్లకమేనండి, దారం అస్సలు కిందకే వెళ్ళదు. వా, మనం తీసుకున్న దారం కూడా కొంచెం ఉంటే సరిపోయేదండి, కొంచెం ఇప్పుడు అయిపోయింది. మధ్యలో దించేసి మూడేసుకొని మళ్ళీ దారం. సో చూడండి, వెనక పైపు ఏమన్నా దారం కనిపిస్తుందేమో, అంతా పైనే అల్లకం. ఇప్పుడు మనం ఎక్కడైతే ఆపేసామో అక్కడే మళ్ళీ దారాన్ని ఎత్తుకోవాలండి. అయిపోయిందండి, వెనక్కి తిప్పి వెనక ముడేసేసుకొని ఆపేసుకోవడమేనండి. చాలా చక్కగా వచ్చిందండి. ఇట్లా రెండు దారాలు ఉపయోగించి కుట్టుకుంటే చాలా బాగుంటుంది కూడా కుట్టు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.